గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయి కబడ్డీ వాలీబాల్ క్రీడలను ఈ నెల 29-30 తేదీల్లో ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో నిర్వహిస్తున్నామని తెలిపారు గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గ్రామీణ క్రీడలైన కబడ్డీ వాలీబాల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీలలో 50 టీములు పాల్గొంటున్నాయని అన్నారు. గ్రామీణ క్రీడలను జిల్లా యువకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, పోలీస్ సిబ్బంది, గ్రామ యువకులు పాల్గొన్నారు. మోహినికుంట ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో రేపు జరగబోయే క్రీడలు అంటే మొత్తం టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇందులో కబడ్డీ మరి అదేవిధంగా వాలీబాల్కు చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది. రేపు ఉదయమే 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ విఐపీలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా జిల్లాలో అందరికీ కూడా ఆహ్వానం ఉంది. తప్పకుండా అందరు కూడా రావాలని కోరుకుంటున్నాం. దాదాపు 50 టీంలు ఇక్కడ ఆడుతున్నాయి కాబట్టి రేపు మరి అదేవిధంగా ఎల్లుండి ఈ రెండు రోజులలో ఆడతారు కాబట్టి ఎల్లుండి సాయంత్రం ఎస్పీ గారు కానీ మరియు వినోద్ కుమార్ గారు కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ క్రీడలను చూడడానికి మరి మండలం నుంచి కూడా అందరూ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మరి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. గ్రామీణ క్రీడలను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశం కొద్దీ మోహినికుంటలో పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్గా 15,000, సెకండ్ ప్రైజ్ 10,000 నగదు బహుమతి ఇచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భోజన వసతి కూడా అన్ని రకాల టిఫిన్ కానీ మీల్స్ కానీ వచ్చిన వారికి అందరికి కూడా ఇక్కడ ఉండడానికి కూడా వసతి అన్నీ కూడా కల్పించడం జరిగింది.